వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి అనకాపల్లిలో ప్రజాగలం సభ హాజరైన ప్రధాని మోదీ చంద్రబాబు అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభం. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రధాని. అనకాపల్లి సభలో ఇప్పుడు మనకు మోదీ గ్యారంటీ ఉందన్న చంద్రబాబు. మోదీ అనకాపల్లి సభ ద్వారా స్పష్టమైన భరోసా ఇచ్చారన్న టీడీపీ అధినేత. ఏపీలో జరిగే ఎన్నికలు ఒక కురుక్షేత్ర యుద్దమన్న ఏపీ సీఎం జగన్. పథకాల కొనసాగింపునకు వైసీపీకి ఓటు వేయాలన్న జగన్. ఇవి ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని చెప్పిన సీఎం. ఈ 5 ఏళ్ల కాలంలో 270,000 కోట్ల నేరుగా ప్రజలకే జమ చేశామన్న జగన్. తెలుసో తెలియక తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అన్న కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శ. 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అందరికీ అర్థమైందన్న కేటీఆర్. బీజేపీ కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజాగరణ సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ స్థానిక నూకాల బత్తలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4:05 వెళ్లిపోవలసి ఉందని, అందుకే ముందుగా ప్రసంగిస్తున్నారని, తాను వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రజలు సభలో ఉండాలని, చంద్రబాబు ప్రసంగం వినాలని సూచించారు. బెల్లం ఔర్ తెలుగు దోనో కీ అద్భుత్ మిఠాస్ హై. 4 జూన్ కో యే మిఠాస్ ఔర్ బడ్నే వాలీ హై. ఆంధ్రప్రదేశ్ మే ఇండియా కీ ఎన్డీఏ కీ సర్కార్ బనేగీ और दिल्ली में भी एनडीए का परचम लहराएगा. डबल इंजन सरकार यहां के विकास को नई ऊंचाई पर ले जाएगी. मित्रुलारा, अनकापल्लीलो बेल्लम मरियु तेलुगु भाषा रेंडु अद्भुतमैनवी मधुरमैनवी. జూన్ 4 తారీఖున ఈ తీయదనం మరింతగా పెరగబోతుందని మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, అలాగే ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడబోతుంది. ఈ యొక్క డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే లోగ్ కహ రహే హై కాంగ్రెస్ గయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయి, లేకిన్ ఫాయిదా కుచ్ నహీ హువా. కాంగ్రెస్ హో యా వైఎస్ఆర్ కాంగ్రెస్, దోనో కీ ఏక్ హీ పహచాన్ హై. ఇన్కీ పహచాన్ హై బేలగామ్ భ్రష్టాచార్. ఇన్కీ పహచాన్ హై మాఫియా రాజ్. బగల్ మే హీ కర్ణాటక మే కాంగ్రెస్ కో కుర్సీ మిలీ హై. వహాన్ టెంకర్ మాఫియా, ల్యాండ్ మాఫియా సర్కార్ చలా రహే హై. యహాన్ ఆంధ్రప్రదేశ్ మే భీ సెండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఔర్ శరాబ్ మాఫియా కా రాజ్ చల్ రహా హై. ఆప్కో ఇస్ లూట్ సే ఆంధ్రప్రదేశ్ కో ముక్త కరానే కే లియే ఎన్డీఏ కి సర్కార్ చున్నీ హై. మిత్రులారా, ఈరోజు ఏపీ ప్రజలు అంటున్నారు, కాంగ్రెస్ పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, అయినా ఏమీ ప్రయోజనం లేదని. కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇద్దరికి ఒకటే గుర్తింపు, వాళ్ల గుర్తింపు హద్దులు లేని అవినీతి, వాళ్ల గుర్తింపు మాఫియా రాజ్యం. మన పక్క ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ సీటేసి కూర్చుంది. అక్కడ ట్యాంకర్ మాఫియా, భూ మాఫియాతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక్కడ ఏపీలో కూడా ఇసుక మాఫియా, భూ మాఫియా, మద్యం మాఫియాతో రాజ్యం నడుపుతున్నారు. ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ ని విముక్తి చేసేందుకు మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
గన్నా కిసానో కా ఇతనా బడా కేంద్ర రహా హై. ప్రధాని నరేంద్ర మోదీ రాజమండ్రి రూరల్ వేమగిరిలో కూటమి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, రాజమండ్రి వాసులందరికీ నమస్కారాలు, గోదావరి నదీ తల్లికి ప్రణామం చేస్తున్నానని తెలిపారు. ఆదికవి నన్నయ్య నడిహారిన నెల ఇది. ఇక్కడే ఆయన తెలుగులో తొలి కావ్యాన్ని రచించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గడ్డ నుంచి కొత్త చరిత్ర ప్రారంభం కానుందని నాకు స్పష్టంగా తెలుస్తోందని మోదీ వివరించారు. इस धरती पर आदि कवि नन्नय्या ने तेलुगु का सबसे पुराना साहित्य रचा था. मैं देख रहा हूं आज वो धरती एक नया इतिहास रचने जा रही है. నా ఆంధ్ర కుటుంబ సభ్యులారా, రాజమహేంద్ర వాసులారా, మీ అందరికీ నమస్కారాలు. నేను తల్లి గోదావరికి తల వంచి నమస్కరిస్తున్నాను. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు. ఇప్పుడు ఈ నేల నుంచి కొత్త చరిత్ర ప్రారంభమవుతున్నది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. సాధ్యం 13 మే आप अपने वोट से आंध्र प्रदेश की विकास यात्रा का नया अध्याय शुरू करेंगे. लोकसभा चुनाव में तो एनडीए रिकॉर्ड बनाएगी ही, आंध्र विधानसभा में भी अगले 5 साल के लिए एनडीए सरकार तय हो जाएगी. ये विकसित आंध्र प्रदेश विकसित भारत की तरफ बहुत बड़ा कदम होगा. साथियों, मैं साफ देख रहा हूं, मैं अभी यहां उड़ीसा से आ रहा हूं, वहां भी असेंबली के चुनाव चल रहे हैं, यहां भी असेंबली के चुनाव है. इस समय देश में जितने भी विधानसभा के चुनाव चल रहे हैं सब में एनडीए की सरकार बनेगी. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అనకాపల్లి ప్రజాగరణ సభలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ అనకాపల్లి సభ ద్వారా ఏపీ భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చారని తెలిపారు. తద్వారా రాబోయే రోజుల్లో ఏపీకి అన్ని మంచి శకునాలే, వైసీపీకి అన్ని పీడ శకునాలని అభివర్ణించారు. మూడు పార్టీలు ఎందుకు కలిశాయని చాలా మందికి సందేహాలు ఉన్నాయని, దానిపై అమిత్ షా స్పష్టంగా వివరించారని ఇవాళ మోదీ కూడా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం తమిళ్లో అడుగడుగునా ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా? ఉన్న బలంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా లేదా అని అడుగుతున్నా. అనుకున్నాడు ఈ సైకో వీళ్ళబ్బ సొమ్ము విశాఖపట్నం అని. ఏం తమ్ముళ్ళు వీళ్ళ తాత జాగీరాని మిమ్మల్ని అడుగుతున్నా, ఇంకా మీ కోపం రాలేదని అడుగుతున్నా. అలాంటి అవమానాలు భరించాడు, వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఇకపోతే నా విషయం అయితే నేను ఒకటే చూశాను, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా నేను పరామర్శించాను. తిరిగి నన్ను జైల్లో పెట్టినప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా సంఘీభావాన్ని అలయన్స్ ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది అతని చిత్తశుద్ధి.
సినిమాల్లో హీరో కాదు, నిజ జీవితంలో ప్రజా జీవితంలో నిజమైన హీరో. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అవమానాలు భరించాం, ఎన్నో సమస్యలను ఫేస్ చేశాం. మిమ్మల్ని కాపాడుకోవడని నిద్ర లేని రాత్రులు కూడా గడిపాం. కానీ ఈరోజు చెప్తున్నా, ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, గెలుపు మనదే, డబుల్ ఇంజన్ సర్కార్, అవినీతి ప్రభుత్వం ఇంటికి, సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి. అంటే అధికారం ఉందని ఒక మాటలో చెప్పాలంటే విర్రవీగిపోయిన వ్యక్తి ఈ సైకో. ఒక విషయం మీకు చెప్పాలి, నరేంద్ర మోడీ గారు గడచిన 10 సంవత్సరాల్లో దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు మళ్ళీ ఒకే మాట చెప్పాడు, ఈ 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం చేస్తామని సంకల్పం చేశారు. ఇది అయిన తర్వాత 2047 వికసిత్ భారత్, అదే సమయంలో మా కళ నా కళ గాని పవన్ కళ్యాణ్ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్. కేంద్ర పథకాలను వైఎస్ఆర్సిపి తన పథకాలుగా చెప్పుకుంటోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, దేశానికి అభివృద్దితో పాటు గుండె ధైర్యం అవసరం, 10 ఏళ్లుగా భారత్ వైపు చూడాలంటేనే శత్రువులు భయపడుతున్నారు, మోదీ గొంతెత్తితే దేశంలోని అణు అణువుతూ స్పందిస్తోందని, కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి గారు ఇస్తున్న 180,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగనన్న కాలనీలు పేరు పెట్టుకున్నారు. అలాగే మనకి ప్రతిరోజు 38 కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో. మనకి కావాల్సింది ఈ రోజున, నేను ప్రధానమంత్రి గారిని కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను, మాకు లక్షలాది యువతున్నారు. ఏమన్నా జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట్రియట్ దేశభక్తిని అణువణున గుండెలో నింపుకున్న సమాజం ఇది. పింగళి వెంకయ్య గారు 3 వెన్నెల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. మా అందరికీ జాతీయోద్యమం, జాతీయ స్ఫూర్తి కొండంతుంది, హిమాలయ పర్వతాలు ఉంది, హిమాలయ పర్వతం అంతా ఉంది. మేము కోరుకునేది కూడా ఈ రోజున, ఎందుకు ఎలయన్స్ని మేము కోరుకున్నాం, ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి, మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే, మొత్తం వికసిత్ భారత్, వికసిత్ భారత్ ఉంటే మొత్తం భారతదేశం అంతా అమృత ఘడియలుంటే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ పాలనలో విష ఘడియలు. ఎటు చూసినా ఇసుక దోపిడీ, ఎటు చూసినా మట్టి దోపిడీ, ఎటు చూసినా స్కాములు, ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్లలేం. అందుకని వారి ఆశీస్సులు కోరుకున్నాం. మేము ఏం మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కలలో ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాటనందుకు చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి 5 కోట్ల మంది ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి గారి గురించి ముఖ్యంగా ఇప్పుడు దాకా భారతదేశంలో ఎప్పుడు పద్మశ్రీలు పొలిటికలైజ్ చేశారు, మొట్టమొదటిసారి
ప్రధానమంత్రి గారు అడుగు పెట్టిన తర్వాత, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క, మనకి కెనడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బాంబుని పేల్చేస్తే, ఫ్లైట్ ని పేల్చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు. మన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ గారు, వారిని ఎవరు గుర్తించలేదు. ఒక్క ప్రధానమంత్రి గౌరవనీయులు మనకి నరేంద్ర మోదీ గారు గుర్తించారు. అలాగే ఏటి కొప్పాక బొమ్మలు సివి రాజు గారిని సహజ రంగులతోటి దానిని దాదాపు 500 ఏళ్లుగా ఏటి కొప్పాక బొమ్మల్ని ఆ కళని ముందుకు తీసుకెళ్తుంది, దాన్ని గుర్తించింది ప్రధానమంత్రి గారు. ఏపీలో సుపరిపాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరులు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరులు మాట్లాడుతూ, చారిత్రక ఘట్టానికి రాజమహేంద్రవరం సాక్షిగా నిలిచింది. మోదీ స్ఫూర్తి, బాబుయుక్తి, పవన్ శక్తి కలయిక అపూర్వం. జగన్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని పేర్కొన్నారు. మనకి ప్రస్ఫుటంగా కనబడేది నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి మరియు సోదరులు పవన్ కళ్యాణ్ గారి శక్తి అని చెప్పి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా పేదల నడ్డి విరిచారో, ఏ వర్గం వారికి కావచ్చు, ఏ వర్ణం వారికైనా కావచ్చు, ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని పాలనని మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. కనుకనే ఇవాళ ఈ 3 పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఈ 3 పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని, ధోరణి కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే, సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ భారతీయ జనతా పార్టీ నినదిస్తుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ, తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానాన్ని కనుక ఒక్కసారి మనం తిలకించినట్లయితే, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. అంటే సమాజంలో ఉన్నటువంటి పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన. అదేవిధంగా జనసేన పార్టీని కనుక మనం చూసినట్లయితే, సోదరులు పవన్ కళ్యాణ్ గారు, సమాజంలో ఎవరైనా సరే అన్యాయానికి గురైనట్లయితే వారి పక్షాన నిలబడుతూ ప్రశ్నిస్తాను, గళం విప్పి అంటూ ముందుకు వచ్చినటువంటి నాయకత్వం. కనుక ఈ 3 పార్టీలు ఒకే రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో, బడుగు బలహీన వర్గాల వారికి, పేదలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన. మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుద్దమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకునే ఎన్నికలు కావని, ఇవి ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జగన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసే సంక్షేమ పథకాలు కొనసాగింపునకు ఓటు వేసినట్లేనని జగన్ తెలిపారు. అదే చంద్రబాబుకు ఓటు వేసే సంక్షేమ పథకాలు ముగింపునకు ఓటు వేసినట్లేనని, నిద్రపోయిన చంద్రముఖిని మళ్లీ లేపి ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుందని జగన్ వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ గుంటూరు జిల్లా మాచల సభలో పాల్గొని మాట్లాడారు. ఈ 5 ఏళ్ల కాలంలో 270,000 కోట్ల రూపాయలని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా అందించామని జగన్ చెప్పారు. 250,000 ఉద్యోగాలను కల్పించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా వైద్య నియామకాలు చేపట్టామని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో రంగురంగుల కాగితాల్లో మేనిఫెస్టోలు ప్రకటించి ఎన్నికలయ్యాక వాటిని చెత్తబుట్టులోకి విసిరేస్తారని ప్రతిపక్షాలను విమర్శించారు. కురుక్షేత్ర మహాసంగ్రామం, ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేస్తే, పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు,
మళ్ళీ మోసపోవటం, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లేచి లకలక 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 అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు మీ ఇంటి ఇంటి గడప దొక్కుతుంది. ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే, సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే, ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు. ఈ 5 సంవత్సరాలలో, ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే, నేరుగా వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే, వారి చేతికే ఆ సొమ్మంతా అందడం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన ఏమని కోరుతా ఉన్నా. గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఈ మాదిరిగా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం 400,000 ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే. తంగళ్లపల్లి ప్రజలకు నా మీద కోపం వచ్చినట్లుగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో కొంచెం మెజార్టీ తగ్గించారు. నేను తెలుసో తెలియక తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తంగళ్లపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. మహిళలకు 2,500, 4,000 పెన్షన్, తులం బంగారం, స్కూటీలని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక వీటిని మర్చిపోయారని విమర్శించారు. రంగుల కళ లాంటి సినిమాను చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఓ ఫలానా ఆయన పెత్తనముంది, నాకు పెత్తనమిస్తలేరన్న బాధున్నా. ఈ 5-6 రోజులు గట్టిగా దండ్లాడితే తప్పకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ఉంటాయి చిన్న చిన్న ఊరన్నంగా చిన్న చిన్న బాధలుంటాయి, ఎప్పటికీ అయిపోవు సమస్యలు. ఏదో ఒక సమస్య ఉంటుంది, ఒకటి పోతే ఒకటి వస్తుంది, అది పోతే ఇంకోటి వస్తుంది, ఒక సమస్య పోగానే ఇంకోటి మోపైతుంది. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మనం ఇప్పుడు మన ఊళ్ళో చిన్న చిన్న పంచాయతీలున్నా, ఒక ఫలానా ఆయన పెత్తనముంది, నాకు పెత్తనమిస్తలేరన్న బాధున్నా, లేదా ఫలానా పని నేను అడిగినా అది కాలేదన్న బాధున్నా, ఈ నిమిషానికి తాత్కాలికంగా వాటిని అదింపెట్టుకునైనా సరే మనం గట్టిగా కష్టపడితే, ఒక 10-12 MP సీట్లు కొడితే తప్పకుండా 6 నెలల లోపలనే తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అందుకే మిమ్మల్ని ప్రార్థించేది 13 తారీఖు నాడు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా 10 మందికి చెప్పండి. ఎస్టీ డిక్లరేషన్ రకరకాల ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనవి. 5 నెలలు అయిపోయినాయి, 6వ నెల ఈ మే 7 దాటింది, రేపైతే 6 నెలలు పడతాం మనం. మరి ప్రజలకు అన్ని విషయాలు ఇలా అర్థమైనాయి. కానీ మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ప్రజలు కోపంగా ఉన్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదు అనే కోపం ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్ధాలు చెప్పేదో,
అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న కాక మొన్న సిరిసిల్లకు వచ్చింది. వచ్చి సరే నన్నైతే పొట్టుపొట్టు తిట్టింది అనుకో, ఆయనకు తిట్టుడు అలవాటు, నోరు వారేసుకున్న అలవాటు, ఇష్టం వచ్చినట్టు తిట్టింది. నేనేం బాధపడ ఎందుకంటే నన్ను తిడితే నాకు దిష్టి పోయింది అనుకుంటా తప్ప నాకేం బాధ లేదు. కానీ బాధాకరం ఏంటంటే అబద్ధాలు చెప్పుడు. 6 గ్యారంటీలల్లా 5 నేను ఆల్రెడీ అమలు చేసిన అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. 5 ఆల్రెడీ అమలు అయిపోయినాయి, అమలు జరిగిపోయింది అని బొంకుతున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి ప్రజలకు మనం గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఎవరికైనా నెలకు 2,500 రూపాయలు వచ్చినాయా? మహిళలకు ఎవరికైనా వచ్చినాయా? 4,000 వచ్చినాయా? పెద్ద మనుషులకు 4,000 కాదు, ఉన్న 2,000 జనవరిలో ఎత్తగొట్టింది. మనం ఇచ్చిన 2,000 జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. 4,000 ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. ఇంకా సిగ్గులేని ముచ్చట ఏంటంటే ఘోరమైన ముచ్చట. నేను రైతు భరోసా ఇచ్చిన అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు భరోసా అంటే ఏంది? 15,000 పడ్డా ఎవరికైనా? 7,500 రైతు భరోసా ఇచ్చేసినాడు. రైతు బంద్ అంటేనేమో 10,000. రైతు భరోసా అంటే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 10,000 కాదు, 15,000 ఇస్తానన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూగా చెప్పుకోవడాన్ని తాము ఖండిస్తున్నామని ఆయన హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పవిత్రమైన అక్షతలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతికంగా ఆయనకు హిందూగా చెప్పుకునే అర్హత లేదన్నారు. హిందువుల మనోభావాలను ఆయన దెబ్బతీశారన్నారు. శ్రీరాముడన్నా హిందూ దేవులన్నా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంతద్వేషమో చెప్పాలని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్దంగా ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారని విమర్శించారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పాకులాడుతోందని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పట్ల కాంగ్రెస్ నేతలు అసభ్య పదజాలంతో విరుచుకోవడం సరికాదన్నారు. తెలంగాణలో మాత్రమే కాదని కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్టాల్లో కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఏమాత్రం కూడా నీకు మరి ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే నేను ఒకసారి సవాల్ చేస్తున్నాను, భాగ్యనగర్ భాగ్యలక్ష్మి మందిర్కి రండి. నెహ్రూ గారు కులం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకించి రాసిన ఉత్తరం వాస్తవమా కాదా? జూన్ 27, 1961లో ముఖ్యమంత్రులకు రాసినటువంటి ఉత్తరాలకు దీనికి మీరు ఏం జవాబు చెప్తారో, మీకు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే దీనికి నేను జవాబు చెప్పాల్సిందిగా దాటవేసే వైఖరి కాకుండా. చెప్పలేదనే దానికి నీవు ఆ భాగ్యలక్ష్మి మందిర్ దగ్గర వచ్చి మరి ఆ రకంగా ఒట్టు పెట్టుకుంటావని అడుగుతాను. రాజీవ్ గాంధీ స్వయంగా పార్లమెంటులో 6 సెప్టెంబర్ 1990 బాహాటంగా పార్లమెంటులో బీసీలకు 27% రిజర్వేషన్లను విభేదించింది వాస్తవమా కాదా? ఒక్కసారి నువ్వు వచ్చి అది నిజం కాదని చెప్పగలుగుతావని అడుగుతా ఉన్నాను. ఈ రకంగా మీరు ఈ యొక్క రిజర్వేషన్లు ఆది నుంచి కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడమే కాకుండా సచార్ కమిటీ, రంగనాథన్ మిశ్రా కమిషన్, వీళ్ళ యొక్క నివేదికలు తెప్పించి బీసీల నోట్లో మట్టి కొట్టించింది, ఇది ప్రయత్నం చేసింది వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? బీసీలలో ఏ రకంగా మైదాంతిలను చేర్చి బీసీల వాటా కాజేసడానికి ఈ యొక్క నివేదికలు మరి స్పష్టం చేసినాయా కాదా చెప్పాల్సిన కోరుతు. ఈరోజు వాస్తవంగా దేశంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజమండ్రి అనకాపల్లిలో ప్రజాగళం సభ హాజరైన ప్రధాని మోదీ చంద్రబాబు అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభం. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రధాని. అనకాపల్లి సభలో ఇప్పుడు మనకు మోదీ గ్యారంటీ ఉందన్న చంద్రబాబు, మోదీ అనకాపల్లి సభ ద్వారా స్పష్టమైన భరోసా ఇచ్చారన్న టీడీపీ అధినేత.
ఏపీలో జరిగే ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుద్ధమన్న ఏపీ సీఎం జగన్, పథకాల కొనసాగింపునకు వైసీపీకి ఓటు వేయాలన్న జగన్, ఇవి ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని చెప్పిన సీఎం, 5 ఏళ్ల కాలంలో 270,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకే జమ చేశామన్న జగన్. తెలుసో తెలియక తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అన్న కేటీఆర్, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శ, 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అందరికీ అర్థమైందన్న కేటీఆర్, బీజేపీ కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏవన్ టీవీ.